ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజశ్రీని. ఈవెంట్ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ అమ్మాయిల్లో అధిక రక్తస్రావం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే చిన్న చిన్న పిల్లలు, జస్ట్ 15 ఇయర్స్ గర్ల్స్ కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో మెచ్యూర్ అవడం అనేది యాక్చువల్గా పాత రోజుల్లో అయితే 13 నుంచి 15 సంవత్సరాలు ఆ టైంలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు 10 సంవత్సరాలకే మెచ్యూర్ అవడం, అంటే 9 సంవత్సరాల నుంచి కూడా మెచ్యూర్ అవడం గమనిస్తున్నాం. అదే అమెరికా లాంటి దేశాల్లో అయితే 6 సంవత్సరాల నుంచి కూడా మెచ్యూర్ అవుతున్న పిల్లలు చాలామంది కనిపిస్తున్నారు. సో పసిపిల్లలు, ఆడుకునే పిల్లలు ఈ పీరియడ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ భరించడంటే చాలా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడుగా వాళ్ళ దురదృష్టం ఏంటంటే, ఇలా బ్లీడింగ్ డిజార్డర్, అంటే ఏదో 3 డేస్, 4 డేస్ అయిపోవాల్సింది వాళ్ళకి. రోజుల తరబడి, 20 రోజులైనా తగ్గదు, నెల అయినా తగ్గదు. సో అట్లా కంటిన్యూగా అయిపోతున్న, ఒకరోజు గ్యాప్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో అసలు నిజంగా నరకం, ఇంకా దాన్ని నరకం అనుకోవాలన్నమాట. సో అంత సఫర్ అవుతున్న పిల్లలు, పసిపిల్లలు అంటే అసలు వాళ్ళు ఆడుకుంటూ పాడుతూ ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉండాల్సిన పీరియడ్లో ఈ జంజాటాలు, ఈ పీకుళ్ళాటలు అంటే చాలా ఇబ్బంది. దాంతోపాటు ఏంటంటే, ఈ చాలా బ్లడ్ అంతా బయటకు పోవడం వల్ల సివియర్ ఎనీమియా ప్రాబ్లం కూడా చూస్తుంటాం. సో ఈ పిల్లల్లో ఈ ఎనీమియా ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు అందరి పిల్లల్లాగా ఆడుకోలేరు. కొంచెం 2 మెట్లెక్కితే ఆయాసం వస్తుంది. స్కూల్లో బ్యాగ్ మోయాలన్నా కూడా వాళ్ళకి ఓపిక ఉండదు. సో వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం స్కూల్లో ఉండడం వల్ల వాళ్ళు స్పెషల్ డైట్ ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కొంచెం స్పెషల్ అటెన్షన్ అనేది ఏదైనా చేద్దామన్నా కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఎప్పుడో సాయంత్రానికి వస్తారు. సో ఈ రకంగా ఏంటంటే చాలా ఇబ్బంది, తల్లిదండ్రులకి చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. పిల్లలైతే చాలా నరకం అనుభవిస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇంత సివియర్ సఫరింగ్కి జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్మోన్స్ వాడదామంటే అంత పసిపిల్లలకి ఇవ్వడానికి ఏ డాక్టర్ కూడా ప్రాణం అప్పదు. అలా అని ఎలా తగ్గించాలి అనేది, బ్లీడింగ్ స్టిప్టోవిట్ ఇంజెక్షన్, స్టిప్టోక్రోమ్ ఇంజెక్షన్ ఇలాంటివి వచ్చేస్తూ, లేకపోతే హార్మోన్స్, లేకపోతే హార్మోన్స్ ఇచ్చి కొంతవరకు పీరియాడికల్గా పీరియడ్ సెట్ అయ్యేలాగా చేద్దామని చెప్పేసి చేస్తుంటారు. సో ఈ రకంగా చేయడం వల్ల కొంత రిలీఫ్ అనేది వస్తుంది. అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. సో వాళ్ళకి డిఎన్సీ చేసి కొంత అసలు ఏంటనేది స్టడీ చేద్దామన్నా కూడా అంత పసిపిల్లలకి ఏం చేయలేం కదా. సో ఈ రకంగా డాక్టర్స్ కూడా పెద్ద పజిల్గా ఉంటుంది పిల్లలు ఇలా సఫర్ అవడం అనేది. సో ఇంకా ఈ టైంలో కొంతమంది హోమియో అని, ఆయుర్వేదం అని ఇలా ఇవో రకరకాల ట్రై చేస్తుంటారు. అవి నెలల తరబడి మందులు, రకరకాల మందులు ఇచ్చి రోజుకి ఉదయం ఇన్ని, సాయంత్రం ఇన్ని వేసుకోవాలంటారు. అవన్నీ పిల్లలు మర్చిపోతూ ఉంటారు. వేసుకున్న వాటి వల్ల ఎంతవరకు ఫలితం ఉంటుందనేది డౌటే. కానీ చాలామంది చక్కగా చెప్పినట్టుగా ఫాలో అయ్యి మందులు వాడడం అనేది కూడా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మనం ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి మంచి రిజల్ట్స్, 100% సేఫ్ రిజల్ట్స్, పర్మనెంట్ రిజల్ట్స్ పొందడం అనేది నా ప్రాక్టీస్లో నేను గమనించాను. కాబట్టి ఇలా మీడియా రూపంలో అయితే ఎక్కువ మందికి మనం చెప్పదలుచుకున్నటువంటి సందేశాన్ని పంపిస్తే, ఇది డెడ్లీ నీడ్ పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ, పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ 90% పిల్లలు సఫర్ అవుతున్నారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళకి ఒక మంచి రిలీఫ్ని ఇస్తే వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించవచ్చు అనేది ఈవేళ వీడియో యొక్క ముఖ్య సంకల్పం. కానీ నేను ఆయుర్వేదం చదువుకున్నాను, నాతో పాటుగా కొన్ని వేల మంది చదువుకున్నారు. చాలామంది డాక్టర్స్ అసలు ఈ విషయం ఒప్పుకోరు, నమ్మరు. ఏదో చెప్తున్నారులే, గొప్పలు చెప్పుకుంటున్నారు అనుకోవచ్చు, అబద్ధాలు చెప్తున్నారు అనుకోవచ్చు, ఎక్స్ట్రాలు చేస్తున్నారు అనుకోవచ్చు, రకరకాలుగా కామెంట్స్ వస్తాయి నాకు తెలిసిన విషయం. అయినా సరే నేను ఒక ఆడపిల్లకి జీవితానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడం ఒకటే నా మెయిన్ సంకల్పంగా పెట్టుకున్నాను. కాబట్టి ఇలాంటి కేసెస్ ప్రజెంట్ చేయడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. సో ఎందుకంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్, మీరు ఇక్కడికి రాగలరు కూడా రానవసరం లేకుండానే నేను మీకు ఆ ట్రీట్మెంట్ని బై ఫోన్, బై మెడిసిన్స్ కొరియర్లో పంపించి కూడా చేయగలుగుతున్నాను, మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఒక సాటి స్త్రీగా నాకు ఆ సఫరింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుందో తెలుసు, పిల్లలు ఎంత పిచ్చిగా అంటే వాళ్ళు అసలు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారో తెలియకుండా ఎంత ఇబ్బంది పడతారో కూడా నాకు తెలుసు. కాబట్టి మన ఇంట్లో సొంత పిల్ల అయితే ఎలా చేస్తే బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలం అనేది ఆ రకంగా డిజైన్ చేసినటువంటి ఒక మంచి సురక్ష ఇమ్యూనోథెరపీ ఫర్ దిస్ గైనిక్ ప్రాబ్లం. సో దీన్ని ఉపయోగించుకుని అందరూ కూడా మంచి ఆరోగ్యం పొందాలనేది నా మెయిన్ సంకల్పం. జనరల్గా ఏంటంటే నాకు పేషెంట్స్
గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రెగ్యులర్గా వచ్చి కన్సల్టేషన్కి వచ్చి మెడిసిన్స్ వాడుకుంటూ పంచకర్మ చేయించుకుంటూ మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటుగా యుఎస్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది కాంటాక్ట్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి రాలేరు, మేము ఇప్పటివరకు రాలేమండి, ఇంకో 2 ఇయర్స్ వరకు మాకు రావడానికి అవ్వదు, మేము మొన్న వచ్చినప్పుడే మీ గురించి చెప్పారు, లాస్ట్లో వెళ్ళేటప్పుడు చెప్పారు, మిమ్మల్ని కలవడానికి కూడా అవ్వలేదు, మాకు ఏదో రకంగా మీరు మంచి రిలీఫ్ ఇవ్వగలరా, ఇలా పిల్లలు సఫర్ అవుతున్నారని చెప్పేసి ఫోన్లో అడుగుతుంటారు. నాకు ఏం చేయాలో అసలు అర్థం లేదు, ఎందుకంటే పంచకర్మ అనేది మన దగ్గరకు వచ్చి మన స్టాఫ్ తోటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటేనే బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలం అనేది ఒక నాకున్నటువంటి అనుభవం. కానీ వాళ్ళు అడిగిన పద్ధతికి, వాళ్ళ పిల్లలు సఫర్ అవుతున్నారనే దానికి ఏదో రకంగా వీళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వాలి అని ఎలాగని ఆలోచించి సింప్లిఫైడ్ పంచకర్మ ట్రీట్మెంట్ ఒక ప్యాకేజ్ లాగా ప్లాన్ చేసి ఒక 15 డేస్ కోర్స్కి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇక్కడ నుంచి కొరియర్లో పంపిస్తే వాళ్ళు ఫోన్లో ఇంకా ఎవ్రీ మినిట్ నేను ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వచ్చేలాగా విదిన్ 7 డేస్లో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వచ్చి కొంచెం అయినా మార్పు, అంటే 100% 7th డేకి రాదు, ఒక 50% అయినా సరే 7th డే కల్లా వచ్చేలాగా చేయడం అనేది మెయిన్ నా ఎక్స్పీరియన్స్. సో అది ఆ ప్యాకేజ్ తోటి వాళ్ళకి 15 డేస్లో మొత్తం తగ్గిపోవడంతో పాటుగా ఇంకా అప్పటి నుంచి సైకిల్ కూడా రెథమాటిక్గా జరగడం అనేది చక్క హ్యాపీగా ఎనీమియా ప్రాబ్లం కూడా న్యాచురల్గా తగ్గిపోవడంతో పాటుగా వాళ్ళకి అందరి పిల్లల్లాగా యాక్టివ్గా స్కూల్లో ఉండడం కానీ చదువుకోవడం కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి జీవితంలో అప్పటి వరకు వాళ్ళు మిస్ అయినటువంటి లైఫ్ని మళ్ళీ పొందడానికి అవకాశం అనేది మన ట్రీట్మెంట్ తర్వాత గమనించినందుకు ఇంకా ఆ ట్రీట్మెంట్నే ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా నేను పేషెంట్స్ అవసరమైన వాళ్ళకి ఇలా నాకు కాంటాక్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి దగ్గరలో ఉండేటువంటి మెడిసిన్స్ తీసుకుని ఇలా చేసుకోమని చెప్పేసి నేను సజెషన్స్ ఇవ్వడం ద్వారా 100% వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇవ్వడం అనేది ఈ లాక్డౌన్ పీరియడ్లో నేను సాధించినటువంటి అత్యంత విలువైనటువంటి విజయంగా ఇలాగ ఒక కేసు మీకు చెప్తాను. అదేంటంటే విజయవాడలో నాకు నా దగ్గర ఆల్రెడీ ఒక 20 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్స్ యోగాతోటి కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళ చెల్లి వాళ్ళ పాపకి జస్ట్ 16 ఇయర్స్ గర్ల్, ఆ పాపకి ఆల్మోస్ట్ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి రెగ్యులర్ పీరియడ్స్, అంటే అయితే నెలంతా 40 రోజులు అలా అయిపోవడం లేదంటే ఒక 3 నెలలు అసలు అవ్వకపోవడం. సో ఆ చిన్నపిల్ల చాలా సఫర్ అవుతుంది, మంచి చామ్ గర్ల్, వైట్ కలర్లో అసలు చాలా బాగుంటుంది ఆ పాప, కానీ ఇవన్నీ ఇట్లు మూలాన్ని ఏంటంటే మొహం అంతా నల్లబడిపోయి పింపుల్స్ బాగా వచ్చేసి ఇదంతా డార్క్ షేడ్ వచ్చేసి హెయిర్ అంతా బాగా లాస్ అయిపోయి ఎనీమియా వలన హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది కదా. సో ఈ రకంగా ఆ పాప మొత్తం స్ట్రక్చర్ అంతా మారిపోయేసరికి ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్కీగా వాళ్ళు పెద్దమ్మ చెప్పారనమాట, ఒకసారి మేడంతో మాట్లాడండి ఏమన్నా ఉపయోగం ఉంటుంది. సరే నాకేంటంటే నా యాటిట్యూడ్, అల్లోపతిలో ఎంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఇవ్వగలవు, ఇంజెక్షన్ చేసి కానీ సర్జరీ చేసి కానీ లేకపోతే పెయిన్ ట్యాబ్లెట్స్ వేసి కానీ ఏదైనా ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేస్తాను, అంటే డేస్ అవర్స్లోనే రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి. నేను ఒక 10 ఇయర్స్ అల్లోపతిక్ హాస్పిటల్లో వర్క్ చేశాను గైనిక్ డిపార్ట్మెంట్లో. సో అంత స్పీడ్ రిజల్ట్ని ఆయుర్వేదంలో ఎలా ఇవ్వాలనేది నాకు అప్పటి నుంచి ఒక తపన ఉండేది. సో ఆయుర్వేదాన్ని డిఫరెంట్ యాంగిల్లో ఆలోచించడం నాకు అక్కడ అల్లోపతిక్ హాస్పిటల్లో వర్క్ చేయడం వలన నేర్చుకున్నటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసిన వెంటనే ఇంకా వాళ్ళకి ఎంత తొందరగా రిజల్ట్ ఇవ్వాలి, అమ్మాయికి సఫరింగ్ ఎలా తగ్గించాలనేది దాని మీదే నా మైండ్ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా తర్వాత నేను చెప్పాను, ఈ బెస్ట్ ప్యాకేజ్ నేను ప్లాన్ చేశానమ్మా, జనరల్గా ఇది యుఎస్లో ఉన్న వాళ్ళకి మన దగ్గరికి రాని వాళ్ళకి చేస్తాను, ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో మీరు హైదరాబాద్ రావాలన్నా రాలేరు, నేను విజయవాడ రావాలన్నా కన్సల్టేషన్కి రాలేను కాబట్టి అక్కడ మన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మెడిసిన్స్ కలెక్ట్ చేసుకోండి, విజయవాడలో సురక్ష హాస్పిటల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి అక్కడ డాక్టర్ ఉంటారు, మెడిసిన్స్ అవి కలెక్ట్ చేసుకుని నేను చెప్పినట్టుగా సిస్టమేటిక్గా ఒక 7 డేస్ నా ఫోన్తో నాతో ఫోన్లో కనెక్ట్ అయి ఉండండి, కరెక్ట్గా మీకు నా ఎదురుగా పేషెంట్ ఎలా ఉంటే ఎంత మంచి రిజల్ట్ ఇవ్వగలమో ఎలా చేయించగలనో అలా చేయిస్తాను. సో దాంతో మీకు డెఫినెట్గా విదిన్ 8 డేస్ 9 డేస్ మీరు హ్యాపీగా మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్పాను. సో వాళ్ళకి అసలు నిజంగా ఏదో సముద్రంలో వెళ్ళేవాడికి చిన్న గడ్డి పరుగు దొరికినట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లక్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా మైండ్ సెట్ అయింది. జనరల్గా యూత్లు ఏంటంటే మైండ్ సెట్ అవ్వదు, తల్లిదండ్రి మన మాట బాగానే ఫాలో అవుతారు, పిల్లలు ఏంటోళ్ళు ఇవన్నీ ఎవరు చేస్తాడు అని పట్టించుకోరు, కానీ అమ్మాయికి ఉన్న సఫరింగ్ తోటి మొత్తానికి అమ్మాయికి కూడా మైండ్ సెట్ అయింది. ట్రీట్మెంట్ కరెక్ట్గా ఫాలో అయ్యారు వాళ్ళు. 7th డే డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్ చేశాం, 7th డే ఈవినింగ్కి ఏం డిఫరెన్స్ తెలియలేదు. 8th డేకి వాళ్ళ మదర్ ఫోన్ చేసి కొంత పర్సంటేజ్ తగ్గిందండి, సఫరింగ్ తగ్గింది, బెటర్ నౌ అని చెప్పేసి చెప్పింది. తర్వాత
టెన్త్ డేకి మళ్ళీ ఆవిడే ఫోన్ చేసి బాబుకి అసలు పూర్తిగా ఫ్లో తగ్గిపోయిందండి, బాగుంది, ఫేస్ కూడా కలర్ బ్లాక్ షేడ్ నుంచి కొంచెం వైట్ షేడ్కి వచ్చింది, తర్వాత పింపుల్స్ కూడా చాలా వరకు తగ్గినాయండి. నేను ఫొటోస్ పెట్టుకున్నాను, సో బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ అన్నీ నేను కరెక్ట్గా సెట్ చేసుకున్నాను. సో టెన్త్ డే నుంచి అమ్మాయికి ఇప్పటివరకు ఫ్లో మళ్ళీ ఫ్లో లేదు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా రేపు ఎల్లుండి పీరియడ్స్ రావాల్సిన డేట్ అనమాట. సో ఇంకా అంత మంచి రిజల్ట్ని మనం ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి నేను పేషెంట్ చూడకుండా, పల్స్ డయాగ్నోసిస్ చూడకుండా, జస్ట్ ఫోన్లోనే అమ్మాయి కాన్స్టిట్యూషన్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద నేను డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ చేశాను, 100% రిజల్ట్ పొందాం. సో మధ్యలో నేను ఈ లాక్డౌన్ పీరియడ్లోనే నాకు విజయవాడ వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ పాపను రమ్మని చెప్పి మళ్ళీ ఒకసారి పల్స్ అన్నీ చూసుకుని నేను అనుకున్నట్టుందా లేదా అంతా అసెస్ చేసుకుని దానికి ఫాలోఅప్గా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఒక 5 డేస్ కోర్స్ ప్లాన్ చేసాను, 5 డేస్ కోర్సు స్టాఫ్ని కూడా రమ్మని. సో వస్తికర్మ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేసేసాం. సో అమ్మాయిలో ఉండేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద మెయిన్గా ట్రీట్మెంట్ చేసాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇంత బాగా పనిచేస్తుందా అనేది నేను తప్పించి ప్రపంచంలందరికీ ఆ డౌట్ వస్తుంది, ఎవరు నమ్మరు, నేను ఒక్కదాన్నే నమ్ముతాను. ఎందుకంటే నేను రిజల్ట్ని ఎంజాయ్ చేశాను కాబట్టి నాతో పాటుగా పేషెంట్స్ అంతవరకే నమ్ముతాం. థర్డ్ పర్సన్కి ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎఫ్ఆర్సీఎస్ చేసి ఉండొచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరు నమ్మరు ఆయుర్వేదంలో హార్మోన్స్ మీద యాక్ట్ చేయడం ఏంటి, ఆయుర్వేదంలో ఇలాంటి బ్లీడింగ్ డిజార్డర్ సర్జరీ వరకు వెళ్లకుండా ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి చేయండి, అందులో డాక్టర్ ఎక్కడో ఉండి పేషెంట్ ఎక్కడో ఉండి పంచకర్మ మసాజ్లు ఏవి లేకుండా ఎలా తగ్గించారు అందరికీ డౌటే. కానీ హౌ వి ట్యాక్టెడ్ అనేది నాకు కూడా తెలీదు, ఎందుకంటే అది నేను నమ్మినటువంటి ఆయుర్వేద వైద్యం, నేను నమ్మినటువంటి సిద్ధాంతాలు. పంచకర్మ చికిత్సతోటి లోపలున్న టాక్సిన్స్ని, ఇంబ్యాలెన్స్ని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని, ఫ్రీ రాడికల్స్ని మనం బయటికి పంపించేస్తే ఆటోమేటిక్గా బాడీకి హీలింగ్ పవర్ అనేది ఉంది, న్యాచురల్గా బాడీ తన తను హీల్ చేసుకోగలదు. జస్ట్ దానికి మనం సపోర్ట్ చేసి గైడ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం పంచకర్మ చికిత్సలో తగ్గించవచ్చు అనేది నా అనుభవం, నా నమ్మకం, నా విశ్వాసం, భగవంతుని ప్రసాదం. సో నాకు ఇదంతా కూడా భగవంతుని ఇచ్చే, నాకు ఇంత ఆయుర్వేదంలో కానీ, అల్లోపతిలో కానీ, న్యాచురోపతిలో కానీ, యోగాలో కానీ, ఈవెన్ హోమియో నేను చేయట్లేదు ఇప్పుడు, కానీ హోమియోలో కూడా మంచి విజ్ఞానం నేను పొందగలిగాను. సో టోటల్గా మెడికల్ సిస్టంలో మ్యాక్సిమం ఎంత నాలెడ్జ్ని, ఎంత విజ్ఞానాన్ని పొందవచ్చో అంత పొందాను. సో నాకు ఒక రకంగా చెప్పాలంటే నాకున్న పరిమితులు, నాకున్న తెలివితేటలకు కానీ, నాకున్న ఆయుర్వేద విజ్ఞానం కింద నుంచి పైకి శ్లోకాలు చెప్పడం కానీ అవన్నీ నాకు రావు, అంత నాలెడ్జ్ కూడా లేదు. కానీ భగవంతుడి దయవల్ల ఏంటంటే ఈ 5 సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ నాలెడ్జ్ నాకు భగవత్ప్రసాదం కాబట్టి దాని మీద నాకు ఒక మంచి ఫార్ములా అనేది నేను సెట్ చేసుకున్నాను. సో ఆ ఫార్ములానే నేను నా పేషెంట్స్ అందరికీ ఇచ్చి నా వలన ఒక పేషెంట్కి కూడా చిన్న అపకారం కూడా జరగకూడదు అనేది నా మెయిన్ మోటో, నా మెయిన్ ప్రిన్సిపల్. సో అలా కాకుండా మంచి రిజల్ట్ని విదిన్ డేస్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళకి ఎనీమియా ప్రాబ్లం కూడా కరెక్ట్ అయ్యేలాగా ఈ ఫార్ములేషన్లోనే సెట్ అయిపోతుంది కాబట్టి న్యాచురల్గా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ ఇంత బ్లీడింగ్, ఇంత ట్రామా వలన సివియర్ ఎనీమిక్గా సఫర్ అవుతుంటారు. మన దగ్గర 6.5 HB కూడా వచ్చే పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళకి బ్లీడింగ్ తగ్గించడంతో పాటుగా హిమోగ్లోబిన్ కూడా 12 గ్రామ్స్కి వెళ్ళిపోయేలాగా మన ట్రీట్మెంట్స్ యాక్ట్ చేస్తాయి. సో ఈ ఇంత మంచి వైద్యం నేను చేయగలుగుతుందంటే అది భగవత్ప్రసాదం. సో ధన్వంతరి ప్రసాదంతో నేను చేస్తున్నాను కానీ ఇందులో నా గొప్పతనం కానీ, నాకు కావాల్సినటువంటి సెల్ఫ్ డబ్బా కానీ ఇవేం అక్కర్లేదు. సో ఈ పాయింట్లో మెయిన్గా ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేయదలుచుకున్నది ముఖ్యంగా పిల్లలు చదువు అని, కెరీర్ అని వీటిలో పడిపోయి వాళ్ళ సొంత ఆరోగ్యాన్ని చాలా మిస్ అవుతున్నారు, సొంత ఆనందాన్ని మిస్ అవుతున్నారు. కాబట్టి ఆయుర్వేదం మీకు చక్కగా ఆయుర్వేదానికి సంబంధించి విజ్ఞానాన్ని పెంచుకోండి, ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోండి, ఆయుర్వేదాన్ని ఆచరించండి. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ఆయుర్వేదం ఎప్పుడు మీ చింతనే ఉంది, చింతలేమి పడవసరం లేదు. ఆరోగ్యంతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ. Thanks for watching Ratnam Media. For more videos, please do like, share, and comment. Don't forget to subscribe.